పరిస్థితి. పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడు పార్టీ మారటంతో మరింత కష్టతరమవుతోందట. నాకొద్దు బాబో ఈ సీటు అంటూ ఏకంగా మంత్రే తెలివిగా పక్కకు తప్పుకోగా డబ్బే కొలమానంగా ఓ చోట లీడర్ని ఇక్కడ ఇన్ఛార్జ్ చేసేశారు వైసీపీ అధిష్టానం. మరి అక్కడ వైసీపీ గెలుస్తుందా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఏంటి అక్కడ పరిస్థితి? వాచ్ ద స్టోరీ. అనకాపల్లి వైసీపీలో రాజకీయం రసవత్రంగా సాగుతోంది. చుక్కాని లేని నావల ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంది అక్కడ అధికార వైసీపీ పరిస్థితి. మొన్నటిదాకా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మోస్ట్ సీనియర్ నేత దాడి వీరభద్రరావు వైసీపీని వీడి టీడీపీలోకి జంప్ చేశారు. అదే సమయంలో మంత్రి అమర్నాథ్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతల నుండి తప్పించి మలసాల భరత్ కుమార్ అనే మండల స్థాయి నాయకురాలి కుమారుడికి నియోజకవర్గం బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. కసింకోట మండల స్థాయి నాయకురాలు అయిన మలసాల ధనమ్మ కుమారుడు భరత్, భరత్కి వైసీపీ ముఖ్యనేత కుమారుడితో వ్యాపార సంబంధాలు ఉన్నాయనే ఒకే ఒక్క అర్హతతో నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చేశారంటూ వైసీపీపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. లోపల తీవ్రంగా మదన పడుతున్న పార్టీ కేడర్ ఈసారి గెలిచినట్టే అంటూ తలలు పట్టుకుంటున్నారట. మరోపక్క టీడీపీ జనసేన కూటమిలో కొమ్ములు తిరిగిన నేతలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. దాడి వీరభద్రరావు, పీలా గోవింద సత్యనారాయణ, బుద్ధా నాగ జగదీశ్వరరావు వంటి బడా లీడర్లు టీడీపీలో, కొడతాల రామకృష్ణ, పరుచూరి భాస్కర్ రావు వంటి సీనియర్లు జనసేనలో ఉన్నారు. వీరందరి ముందు భరత్ కుమార్ చరిష్మా ఏమాత్రం పనిచేయదని పబ్లిక్ టాక్. మలసాల భరత్ కుమార్ వైసీపీ అభ్యర్థి అయితే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకే అని అనకాపల్లిలో పబ్లిక్ టాక్ కూడా స్ప్రెడ్ అవుతోందట. అనకాపల్లి టికెట్ తనకొద్దంటూ ముందు నుండి చెబుతున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేడు ప్రసాద్కి టికెట్ ఇస్తారని మొదట్లో గుసగుసలు వినిపించాయి. కానీ చివరికి అనూహ్యంగా భరత్ కుమార్ పేరును ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడమే మరొక కారణంగా వినిపిస్తున్న మాట. గుడివాడ అమర్ వర్గం పేరున్న బొడ్డేడు ప్రసాద్ లాంటి వారంతా కొంత అసమ్మతి చూపిస్తున్న పరిస్థితి. మొత్తంగా అనకాపల్లిలో వైసీపీ గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోందని చెప్పవచ్చు. ఆమె రాష్ట్రంలోనే మోస్ట్ పాపులర్ మహిళా లీడర్.